నేను డాక్టర్ సాహితి సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్, యశస్ నేత్రాలయ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ హెడేక్స్ అనేవి ఐ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయా అనేది. చాలా కామన్ క్వశ్చన్ అండి. ఎస్, హెడేక్స్ అనేవి ఐ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ వల్ల హెడేక్స్ వస్తాయి అనేది డిస్కస్ చేసుకుందాము. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హెడేక్స్ బికాస్ ఆఫ్ ఐ ఇష్యూ ఏంటి అని అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్. రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఏంటి అంటే పవర్ అండి. మీకు సరిగ్గా చూడకపోవడం వల్ల మైన్యూట్ పవర్, స్పెషలీ ప్లస్ అండ్ మైనస్ 0.5, 0.75 ఉన్న వాళ్ళల్లో అన్నీ కనిపిస్తాయి కానీ క్లారిటీ ఉండదు. సో వాళ్ళు అది మిస్ అవుతారు. వాళ్ళకి సరిగా కనపడట్లేదు అనేది రియలైజేషన్ ఉండదు, కానీ దానివల్ల ఐస్ మీద స్ట్రెయిన్ పడి హెడేక్ అనేది వస్తుంది. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లైక్ మయోపియా ఆర్ హైపరోపియా ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ హెడేక్. సెకండ్ కామన్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఐస్ని ఇలా స్క్వీజ్ చేయడం వల్ల. దిస్ కుడ్ బీ డ్యూ టు మోస్ట్ అగైన్ కామన్ రీజన్ లైట్ సెన్సిటివిటీ అండి. అంటే మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో కానివ్వండి, ఆర్ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెన్ వీఆర్ గోయింగ్ అరౌండ్, లైట్ రాగానే ఇట్లా ఉంటాం. ఎప్పుడు ఇట్లానే చూడడం వల్ల ఈ పార్ట్లో స్ట్రెయిన్ పడి హెడేక్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. థర్డ్ థింగ్, డ్రై ఐస్. అగైన్ డ్రై ఐస్ వల్ల ఏం చేస్తాము, మనం ఇట్లా చూడడము, ఇట్లా పెట్టడము, ఐస్ క్వీజ్ చేయడము, ఆల్ దీస్ అగైన్ లీడ్స్ టు ఇంక్రీజ్ స్ట్రెయిన్ ఓవర్ దిస్ ఏరియా విచ్ విల్ కాజ్ హెడేక్స్. అనదర్ రీసెంట్ మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇస్ కంప్యూటర్ యూసేజ్, ఇంక్రీజ్డ్ డిజిటల్ స్ట్రెయిన్. ఫోన్స్ అండ్ కంప్యూటర్ యూసేజ్ వల్ల మనకి కన్వర్జెన్స్ అనేది, అంటే ఐస్ ఇలా ఎక్కువ సేపులో ఉండడం వల్ల స్ట్రెయిన్ చాలా ఎక్కువ అవుతుందండి. మన ఫోన్ యూసేజ్, కంప్యూటర్ యూసేజ్ కరెక్ట్గా వాడకుండా ఎక్కువసేపు వాడేస్తే ఐస్ స్ట్రెయిన్ వచ్చేసి కూడా హెడేక్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్. అండ్ ఈ డిజిటల్ స్ట్రెయిన్ ఒకటి ఏంటి అని అంటే ఇంకొకటి బ్లూ లైట్ అండి. ఈ బ్లూ లైట్ హ్యాస్ అ డైరెక్ట్ రిలేషన్ ఫర్ హెడేక్స్. సో ఈ హెడేక్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది మనం కరెక్ట్ చేసేసుకోవాలి. దీని మూలాన మనకి ఆ అడిషనల్ నీడ్ ఆఫ్ పవర్ వల్ల ఈ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది, హెడేక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి. సెకండ్ థింగ్ ఈజ్ లైట్ సెన్సిటివిటీ. మీరు బయట ట్రావెల్ చేస్తున్నారు అని అంటే 9 AM to 4 PM to 5 PM మధ్యలో మీరు ఇంటి బయటికి వెళ్తున్నారు అని అంటే సన్ గ్లాసెస్ ఆర్ అ మస్ట్. సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల మనకు ఆ డైరెక్ట్ లైట్ అనేది ఆగిపోతుంది, కాబట్టి మనం ఇట్లా చేయడం అనేది ఆపేస్తాం. సో ఆటోమేటిక్లీ అక్కడ హెడేక్స్ అనేది ఆగిపోతాయి. సెకండ్ థింగ్ ఈజ్ డ్రై ఐస్. డ్రై ఐస్ని నేను కరెక్ట్గా ట్రీట్ చేసుకొని ఆ డ్రై ఐ ప్రివెంట్ చేసుకుంటే హెడేక్స్ ఆగిపోతాయి. ఫోర్త్ థింగ్ ఈజ్ అగైన్ రబ్బింగ్ అండి. ఆ రబ్బింగ్ వల్ల కూడా స్ట్రెయిన్ పడి హెడేక్స్ వస్తాయి. అగైన్ డిజిటల్ స్ట్రెయిన్, అందరూ చెప్పేదే మీకు కరెక్ట్గా వాడాలి, 20-20-20 రూల్ అనేది కంప్లీట్లీ ఫాలో అవుతే మీకు ఈ హెడేక్స్, డిజిటల్ స్ట్రెయిన్, ఐ పెయిన్, వాటరింగ్ అనేది ఉండదు. సో మేక్ ష్యూర్ ఆఫ్టర్ ఎవ్రీ 20 మినిట్స్ యూ టేక్ అ 20-second బ్రేక్, లుక్ అట్ 20 feet అవే, అండ్ దెన్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. ఇంకా కొన్ని ఏంటి అని అంటే హౌ టు ప్రివెంట్ హెడేక్స్ బికాస్ ఆఫ్ ఐ ఇష్యూస్. డిజిటల్ స్ట్రెయిన్ కానివ్వండి, ఇంక్రీజ్ రీడింగ్, డిమ్ లైట్లో చదవడం, ఇవన్నీ ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? ఐ ఎక్సర్సైజెస్ అండి. ఐ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్ గివ్ దట్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ టు యువర్ ఐ. ఇవి కాకుండా జనరల్ ప్రాక్టీసెస్ లైక్ హ్యావింగ్ గుడ్ వాటర్, హైడ్రేషన్ లెవెల్స్ పెంచడం వల్ల, ఈటింగ్ కరెక్ట్లీ, హైపోగ్లైసీమియాలోకి వెళ్ళకుండా ఉండడం వల్ల, రెగ్యులర్ ఐ ఎక్సర్సైజెస్, అవుట్డోర్ యాక్టివిటీ ఫర్ అట్లీస్ట్ 1 hour ఇన్ అ డే, ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు రాకుండా ఉండడానికి మనం ప్రివెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హెడేక్స్ బట్ యు డోంట్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అ విజన్ ప్రాబ్లమ్, ఇట్ మైట్ బీ దోస్ మైల్డ్ పవర్స్ లైక్ 0.25, 0.5 విచ్ ఇస్ క్రియేటింగ్ అ హెడేక్. ప్లీజ్ కమ్ అండ్ గెట్ యువర్ ఐస్ టెస్టెడ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కాన్స్టెంట్ హెడేక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.